Hi, hello, welcome to my channel Smart Honey Vlogs. Heroes mana channel lo beerkai pulsu chestunanu. Manam ninna video lo beerkaylu perukoni vacham kada midde totalo. Avi roju kura chestunanu. Beerkaylanu nenu tokka di painanta tol teesesi itla uppulu gochi pettukunanu. Uppu neela lesi pettukunanu beerkaylu. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు 1/2 స్పూన్ పసుపు ధనియాల పొడి 2 స్పూన్లు కారం పొడి 2 స్పూన్లు కొబ్బరి పొడి 1/3 స్పూన్లు 4 టమాటాలు ఇవి తరువాత ఎర్రగడ్డ ఒట్టి మిరపకాయ కరేపాకు ఇది చెనకాయ పప్పల పొడి కొద్దిగా ఏంచి పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ అంటించుకొని తైనంత ఇట్లా ఒక చెరువే పెట్టుకొని తైనంత నూనె వేసి పెట్టుకుందాం నూనె కాగుతుంది నూనె కాగిందండి తర్వాత గింజలు వేసుకుందాము శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరేపాకు ఎర్రగడ్డ ఒట్టి మిరపకాయ అవి వేసుకుందాము ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ లోకి రావాలి తర్వాత వేగిపోయిందండి టమాటా ముక్కలు వేసుకుందాము టమాటా అంతా కొద్దిగా మగ్గాలి టమాటా అంతా మగ్గిపోయిందండి టమాటా అంతా ఇట మెత్తగా సాఫ్ట్గా కావాలి తర్వాత ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది 2 స్పూన్ల కారం పొడి ఇది 2 స్పూన్ల ధనియాల పొడి 1/2 స్పూన్ పసుపు ఇవి కూడా అట్లా వేయించుకొని కలుపుకుంటూ వేయించుకుందాము పొడులన్నీ తర్వాత 1/3 స్పూన్ల కొబ్బరి పొడి మసాలాలన్నీ కలుపుకున్నాము కదా ఒక కొద్దిగా అట్లా నీళ్ళు వేసుకొని మసాలా అంతా మగ్గనిద్దాము నీళ్ళు వేసి కలుపుకున్నాం కదా కొద్దిసేపు మగ్గనివ్వాలి చూడండి మసాలా అంతా మగ్గిపోయింది నూనె సపరేట్ అయింది మనం వేసిన పొడులు మసాలాలన్నీ మగ్గిపోయినాయి తర్వాత ఇందులోకి మనం బీరకాయ ముక్కలు వేసుకుందాము బీరకాయ ముక్కలన్నీ వేసుకున్నాం కదా మసాలాలో ఇట్లా అంతా బాగా కలుపుకోవాలి
అంతా కలుపుకున్నాం కదా, తర్వాత గ్రేవీ కోసం తగిన నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఈ ముక్కలన్నీ ఉడకాలి మసాలాలో అంతా. బీరకాయ ఉడుకుతుందండి. మనకు సగం ఉడికిపోయింది. ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న శనగకాయ పప్పుల పొడి వేయాలి. తర్వాత ఒక అర స్పూను గరం మసాలా, కొద్దిసేపు ఉడకాలి మనకు కూర రెడీ అయిపోతుంది. కూర ఉడికిపోయిందండి, బీరకాయ పులుసు. ఇప్పుడు లాస్ట్న కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాం కదా, అట్ట కలుపుకున్నాము, కొద్దిసేపు అట్లా ఉడికింది. కూర రెడీ అయిపోయిందండి, ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కూర రెడీ అయిపోయిందండి, పక్కకు తీసుకున్నాము. బీరకాయ పులుసు పక్కకు తీసుకున్నాము మనము. చాలా బాగుందండి కూర. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ కొట్టండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, బాయ్.